ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనల గ్రంథము 32:8. దేవుడు తన న్యాయవిధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో ఆయన త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి. సహోదరి సహోదరులారా, మనము నడవవలసిన త్రోవలో మనలను నడిపించువాడు దేవుడే. మనము దేవుని ఆజ్ఞలను, ఆయన ఉపదేశములను మరచిపోవడానికి వీలులేదు. ఆయన ఆజ్ఞలను మనము హృదయపూర్వకముగా గైకొన్నట్లయితే అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని మనకు కలుగజేయును అని వ్రాయబడి ఉంది. దేవుడు ఇజ్రాయేలీయుల మధ్య అనేకమైన అద్భుతములు చేశాడు. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచునట్లు దేవుడు ఇజ్రాయేలీయులను అగాధ జలములలో నడిపించాడు. ఆయన వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించాడు. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించాడు. నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయి, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు ఇజ్రాయేలీలు దేవుని మాటలు నమ్మి ఆయన కీర్తిని గానము చేసిరి అని వ్రాయబడి ఉంది. అయితే ఆ తరువాతి వచనములో ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను మరిచిపోవడం, ఆయన ఉపదేశములను లక్ష్యపెట్టకపోవడం మనకు ఎంతమాత్రము క్షేమం కాదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగిను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను అని. అలాగే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. దేవుడు నా జీవితములో చేసిన మేలులను నేనెన్నడూ మరువను, ఆయనకు లోబడతాను, ఆయన మార్గములో నడుస్తాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు ఉపదేశము చేసి మేము నడవవలసిన మార్గమును నీవు మాకు బోధించెదవు గనుక నీకు స్తోత్రములు. నీ ఉపదేశానుసారముగా మేము జీవించుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.